हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन बिग बॉस ऑडियंस अंदरू बागा ईगर्ली वेट चेसेदे एंटंटे मंडे नॉमिनेशन्स डे अंड नेक्स्ट इप्पुडु दाका गेम अंता ओक लेवल इक्कड नुंचि नेक्स्ट लेवल इक्कड नुंचि वच्चेदंता चाला हॉट टॉपिक्स उंटाई सो अटुवंटि सिचुएशन लो मनकि फस्ट प्रोमो रिलीज अयिंदि ई प्रोमोलो एमुंदि एवरु एवर्नि करेक्ट पॉइंट्स तो नॉमिनेट चेसारु एवरु हाउस्मेट्स इच्चिन కోడ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగారు హింట్స్ ని ఎవరు అర్థం చేసుకోగలిగారు ఎవరు అర్థం చేసుకోవడం మైనస్ అయ్యారు అది వాళ్ళకి ప్లస్ అయినా మైనస్ అయినా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం క్లియర్ గా సో ఫస్ట్ ఈ ప్రోమో స్టార్టింగ్ లోనే శివాజీ గారు రతికకి అయితే గైడ్ లైన్స్ ఇచ్చారు మమ్మమ్మ బబబే అనకుండా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడు కాన్ఫిడెంట్ గా మాట్లాడు నువ్వు డిఫెండ్ చేసుకునేటప్పుడు మళ్ళీ నీకు రివర్స్ పాయింట్ వచ్చేలాగా నువ్వు మాట్లాడమాకు అని చెప్పేది పంపించారు దీని రతిక ఎగ్జిక్యూట్ చేసిందా లేదా అనేది కూడా మాట్లాడదాము అండ్ నెక్స్ట్ శోభా శెట్టికి నువ్వు బాగా అరుస్తున్నావు అని చెప్పి ఒక హింటే వచ్చింది కానీ ఇంకా ఎవ్వరూ తనకి కరెక్ట్ హింట్స్ ఇవ్వలేదు సో తను దీని వల్ల మోటివేట్ అయ్యిందా డిమోటివేట్ అయిపోయిందా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము అలాగే అర్జున్ కరెక్ట్ పాయింట్ తోనే ప్రశాంత్ నామినేట్ చేశాడా లేకపోతే ఏ పాయింట్ తో నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ అలాగే నామినేట్ చేశాడా ఏ ఉద్దేశంతో అర్జున్ నామినేట్ చేశాడు అలాగే శోభా శెట్టికి ఎన్ని నామినేషన్స్ వచ్చినాయి అర్జున్ ఎవరిలో ఎవరి పాయింట్స్ గట్టిగా వాదించుకున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు సో ఫస్ట్ రతిక రతిక ఈజ్ బ్యాక్ అన్నట్టే కనబడిందండి ప్రోమోలో మరి సో టోటల్ డిస్కషన్ ఎలా జరిగింది అయితే చూద్దాము రతిక అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ గా కనబడింది అండ్ అమర్ ఇచ్చాడు ఒక హింట్ మొన్న బోర్డు మీద పాస్ ఆర్ ఫెయిల్ రాయమన్నప్పుడు నువ్వు భయపడుతున్నావు అది ఒకటి తీసే అన్ని సెట్ అయిపోతాయి అంటే అది తను తీసేసినట్టయితే కనబడింది సో నిన్న భాను వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది నువ్వు భయపడమాకు గట్టిగా ఆడు అని అయితే చెప్పింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రతిక అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ గా అయితే నాకు కనబడింది మీకు కూడా అలా కనబడితే కామెంట్ చేయండి సో ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే శోభా శోభా తనకు వచ్చిన హింట్స్ ని డీకోడ్ చేసుకోవడం ఫెయిల్ అయ్యి డిమోటివేట్ అయ్యిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తను ఫస్ట్ నుంచి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ని ఎలా సెట్ చేసుకుంది అంటే తను ఫస్ట్ నుంచి అగ్రెసివ్ గానే ఉంటది తను అగ్రెసివ్ నచ్చి కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ తనకి సెట్ అయి ఉంటారు బట్ కాకపోతే తను ఈ ప్రతి చోట ఎక్కువగా అరుస్తున్నా అని చెప్పి ఫీల్ అయిపోయి అసలు అరవకుండా మానేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో మనకి నామినేషన్స్ టైంలో అగ్రెసివ్నెస్ చూపించాలి తన పాయింట్ కరెక్టే నేను కరెక్ట్ గానే ఉంటున్నాను అని చెప్పి అయితే చూపించుకోగలగాలి కానీ శోభ ఈసారి నామినేషన్స్ లో చూస్తే నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను అని అలాంటి చెప్తూ చాలా కామ్ గా ఉన్నట్టు కనబడుతుంది ఇలా ఉంటే తన ఆడియన్స్ కూడా తన నచ్చదనమాట సో శోభా శెట్టికి ఈ ఫ్యామిలీ వీక్ అనేది మైనస్ అయిందని నాకు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అర్జున్ ప్రశాంత్ నామినేట్ చేశాడు కదా ఏ పాయింట్ నామినేట్ చేశాడు అంటే నువ్వు అందరినీ వాళ్ళు నిన్న వాళ్ళు వాళ్ళని నామినేట్ చేసింది నాకు నచ్చలేదు వీళ్ళు వాళ్ళని నామినేట్ చేసింది నాకు నచ్చలేదు నువ్వు డైరెక్ట్ గా ఎప్పుడు నామినేట్ చేయలేదు డైరెక్ట్ ఈ పాయింట్ తో నువ్వు నన్ను ఈ పాయింట్ అన్నావు అది నాకు నచ్చలేదు అని చెప్పి ఎవరిని నామినేట్ చేయలేదు అది నాకు నచ్చలేదు అని చెప్పి అయితే ఈ పాయింట్ మీద అర్జున్ నామినేట్ చేశాడు ఓకే అర్జున్ ఈ పాయింట్ మీద నామినేట్ చేశాడు అనుకుంటే ఇది కూడా అర్జున్ కి డైరెక్ట్ పాయింట్ కాదు కదా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే అర్జున్ ఇలా చేయడం అనేది అయితే కొద్దిగా కరెక్ట్ కాదు అండ్ నెక్స్ట్ ఈ వీక్ నామినేషన్స్ లోకి వచ్చేసరికి శోభా శెట్టికి అయితే దాదాపు 4 or 5 నామినేషన్స్ వచ్చినట్టు అయితే కనబడుతున్నాయండి ఒకటి అర్జున్ నామినేట్ చేశాడు మనకి వీడియో చూపించినట్టు అండ్ నెక్స్ట్ రతిక వీళ్ళిద్దరు నామినేట్ చేసింది అయితే చూపించారు బట్ కాకపోతే ఇంకొక 3 నామినేషన్స్ అయితే శోభా శెట్టికి పడే అవకాశాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి ఇంకొకటి ప్రిన్స్ వేస్తాడు అండ్ నెక్స్ట్ అశ్విని వేస్తుంది అండ్ నెక్స్ట్ శివాజీ గారు కూడా శోభా శెట్టిని నామినేషన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనిషికి 2 నామినేషన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే గౌతమ్ నామినేట్ చేస్తే మళ్ళీ గౌతమ్కి శివాజీ గారికి ఫైర్ అవుతుంది ఈ పాయింట్ మళ్ళీ ఎందుకులే అని చెప్పి అనుకొని గౌతమ్ నామినేట్ చెయ్యకపోవడమే బెటర్ చేస్తారో లేదో మనం నెక్స్ట్ ప్రోమోలో మనకు కనబడుతుంది నాకైతే చెయ్యరనే అనిపిస్తుంది సో నెక్స్ట్ ఇంకొకళ్ళని ఎవరిని నామినేట్ చేస్తారనేది అయితే చూడాలి అమర్ నామినేట్ చేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా అమర్ని నామినేట్ చేయాలనుకున్నారు కాబట్టి ఏదైనా పాయింట్ దొరికితే అమర్ని నామినేట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ ఇంకొకళ్ళని ఎవరు నామినేట్ చేస్తారనేది ఇక్కడ టాపిక్ అనమాట రతిక నామినేట్ చేయలేడు ప్రశాంత్ నామినేట్ చేయలేడు అర్జున్ నామినేట్ చేయలేడు సో ప్రియాంక నామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇలా చూసుకుంటే ప్రియాంక కూడా 3-4 వచ్చే ఉన్నాయి
నెక్స్ట్ శోభా శెట్టికి కూడా మూడు నాలుగు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రతిక ఇదే కాన్ఫిడెన్స్ కనుక కంటిన్యూ చేస్తే ఈ వీక్ రతికకి ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, శోభా శెట్టికి ఓట్స్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆడియన్ పోల్స్ ని తీసుకోవాలి. సో ఈ ప్రోమోలో నాకేంటంటే ఫైనల్ గా మీకు చెప్పదలిచిందంటే రతిక ఆన్ ఫైర్ అనేది కనబడింది. సో చూద్దాము కంటిన్యూగా ఈ వీక్ అదే ఫైర్ లో ఉంటుందా లేదా. అండ్ నెక్స్ట్ లైవ్ లో కూడా అమర్ ఒక డైలాగ్ అయితే వేసాడు అనమాట, ఈ వీక్ రాజమాతలు ధనాదం ధనాదం అని కొట్టేసుకుంటారు, మనం మధ్యలోకి వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది అని చెప్పి. సో ఈ పాయింట్ లో కూడా అండ్ నెక్స్ట్ అమర్ కూడా నామినేషన్స్ ప్రిన్స్ కాకుండా ఇంకొకటి రెండు అయితే వచ్చినట్టు కనబడినాయి. సో చూద్దాము ఈ వీక్ అయితే కంపేర్ దెన్ రతిక కంటే శోభా శెట్టి హౌస్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది ఎలా వెళ్తుంది ఏంటి అనేది అయితే నేను ఇంకొక వీడియో చేస్తాను. కంప్లీట్ గా నామినేషన్ లిస్ట్ అఫీషియల్ గా బయటకు వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఎవరు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు సేఫ్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి, అలాగే లైక్ చేయండి వీడియో.